మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ మధ్యాహ్న ప్రెస్ కాన్ఫరెన్స్లో గౌరవనీయులు లోక్సభ సభ్యులు, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు శ్రీ ఈటల రాజేందర్ గారు మాట్లాడతారు. వారితో పాటు వేదికపై శ్రీ బొక్క నరసింహారెడ్డి గారు, రంగారెడ్డి రూరల్ జిల్లా అధ్యక్షులు, సామా రంగారెడ్డి గారు, రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు, మేడ్చల్ అర్బన్ కన్వీనర్ శ్రీ ఎస్ మల్లారెడ్డి గారు, శ్రీ గౌతమ్రావు గారు సిటీ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు, శ్యాంసుందర్ గౌడ్ గారు శ్రీ శ్యాంసుందర్ గౌడ్ గారు మహంకాళి జిల్లా అధ్యక్షులు, కొండేటి శ్రీధర్ గారు రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు, పాండు యాదవ్ గారు గోల్కొండ జిల్లా అధ్యక్షులు, సమ్రెడ్డి సురేందర్ రెడ్డి గారు భాగ్యనగర్ జిల్లా అధ్యక్షులు, అట్లాగే బోసుపల్లి ప్రతాప్ గారు వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్. నాతో పాటు నేను పొరిడి కిషోర్ రాష్ట్ర అధికార ప్రతినిధి. మేమందరము ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గొంటున్నాము. శ్రీ ఈటల రాజేందర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి అన్ని జిల్లాల అధ్యక్షులు ఈ ప్రెస్ మీట్లో పాల్గొనడం జరిగింది. వారికి తోడుగా మా ప్రతాపన్న, అదేవిధంగా మా శ్రీధర్ పేదోళ్ళ ఇల్లు కూలగొడుతున్నప్పుడు ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా వారికి అనేక దరఖాస్తులు వస్తూ ఉన్నాయి, కాబట్టి వారు కూడా ఆ బాధ్యతల పక్షాన అవన్నీ పట్టుకొని రావడం జరిగింది. ప్రభుత్వం ప్రజల మేలు కోరి ఏ పని చేసినా భారతీయ జనతా పార్టీ ప్రగతిని కాంక్షిస్తుంది కాబట్టి, సమాజ హితాన్ని కాంక్షిస్తుంది కాబట్టి ఎక్కడ కూడా వ్యతిరేకించదు. మా పాలసీ అది కాదు. కానీ ఇవాళ ఉన్న రేవంత్ రెడ్డి గారు, ఇది కొత్తగేదో ఏర్పడ్డ రాష్ట్రంగా ఆయన మాత్రమే తొలి ముఖ్యమంత్రిగా వచ్చినట్టుగా ఆయన ఫోజు పెట్టడమే కాకుండా మొన్న శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా వారు గొప్ప మాట కూడా మాట్లాడడం జరిగింది. నాకు హితులు గితులు ఎవరు లేరు, శ్రీకృష్ణునే నాకు ఆదర్శం, ధర్మాన్ని ఆచరించడమే నా కర్తవ్యం, నేను ఆచరించే క్రమంలో ముందుకు పోతున్నా, నన్ను ఎవరు ఆపలేనటువంటి ఒక వాక్యం మాట్లాడండు. వారి వయసుకు నాకు తెలిసి 55 సంవత్సరాలు ఉంటాయి. వారి చరిత్ర అంతా కూడా తెలంగాణ సమాజంలో నిక్షిప్తంగా ప్రజలలో బ్రహ్మాండంగా ఉంది. ఆయన ఎవరు, ఆయన ఎక్కడ, ఆయన రాజకీయ జీవితం అన్నీ కూడా ప్రజలు తెలుసు కాబట్టి నేను ఆ లోతుల్లోకి పోను. నేను వ్యక్తిగతంగా ఎవరిని పిన్ పాయింటెడ్గా విమర్శించడానికి రాలే. హైడ్రా ఏర్పడిన తర్వాత చాలామంది సోషల్ మీడియాలలో ట్రెండింగ్ చేసేవాళ్ళు, ఇట్లాంటి వాడికి ఎమోషనలైజ్ అయ్యి ఆహా ఓహో అనేవాళ్ళు, కొంతమంది ఎందుకో కానీ అవగాహన ఉన్నప్పటికీ కూడా ఇది గొప్ప ప్రగతి కామకమైనటువంటి చర్య అని చెప్పేవాళ్ళు. ఒక ఆయన ఏకంగా రాబిన్ హుడ్తో పోల్చిన సందర్భాన్ని మేము చూసినాం. మేము వాళ్ళకు కూడా వ్యతిరేకం కాదు, కానీ భారతీయ జనతా పార్టీగా దేనికి వ్యతిరేకం అంటే, ఏ ప్రభుత్వ పెద్దలైతే ఆనాడు పేద ప్రజానీకానికి పట్టాలు ఇచ్చిండ్రో, అన్ని డిపార్ట్మెంట్స్, అది హెచ్ఎండిఏ కావచ్చు, అది మున్సిపల్ పరిధి అయితే మున్సిపల్ ఆఫీస్ కావచ్చు, ఆనాటి కలెక్టర్లు కావచ్చు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు, నల్లా కనెక్షన్ కావచ్చు, అన్నీ ఇచ్చి కట్టుకున్నటువంటి ఇళ్లకు ఇవాళ ఏ హైడ్రా అయితే మేము పేదవాళ్ళ జోలికి పోము, మేము పురాతనమైనటువంటి కాలనీల జోలికి పోమని చెప్తున్నారో, తో ఆ హైడ్రా ఇవాళ అనేక పేదల కాలనీలకు నోటీసులు ఇస్తుంది.
ఒకటో అరణో ఇవాళ ఏం కన్వెన్షన్ గురించో లేదా ఇంకొక నాయకుడి ఇల్లు కూలగొట్టో ఇవో చూసినావా మేము పెద్దోళ్ళ ఇల్లు కూలగొడుతున్నామని చెప్పి సమాజాన్ని నమ్మించి దాని వెనుక జరుగుతున్న తతంగం, దాని వెనుక నడుస్తున్నటువంటి దుర్మార్గం సమాజానికి తెలియకుండా తెలియనివ్వకుండా పేపర్లను మేనేజ్ చేసి టీవీలను మేనేజ్ చేసి తన సొంత సోషల్ మీడియా ద్వారా ఇలా ఎవరన్నా ఈ ఐడియాలో మాకు నష్టం జరుగుతుంది అని అన్నా పేదవాళ్ళకి ఇబ్బంది కలుగుతుందని చెప్పి నాయకుడు మాట్లాడినా వాళ్ళ మీద దాడి చేసినంత పనిచేస్తున్నారు. వీళ్ళంతా ప్రగతి విరోధులు, వీళ్ళంతా సమాజ ప్రజల హితాన్ని కోరేవాళ్ళు కాదన్నటువంటి ఈ డ్రామా బాజీ నడుస్తూ ఉంది. ఈ నెల రోజుల ఈ పరిణామాన్ని అంతా కూడా చూసిన తర్వాత భారతీయ జనతా పార్టీ హైడ్రా పేరిట ఈ ముఖ్యమంత్రి ఆడుతున్న డ్రామా తప్ప ఇది సమాజ హితం కోసం కాదన్నటువంటిది ఇలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. మేము డే వన్లో చేస్తున్నటువంటి కామెంట్ కాదు ఇది. ఇది వాళ్ళ ఆచరణ, వాళ్ళ మాటలు, వాళ్ళ చర్యలు అవన్నీ చూసిన తర్వాత మాట్లాడుతున్న మాటలు. తెలంగాణ ప్రజలకి వాస్తవాలేందో తెలియాలి కాబట్టి హైదరాబాద్లో ఉన్నటువంటి కోటి కోటి 10 లక్షల ప్రజలకి వాస్తవాలేందో తెలియాలి కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీగా మేమందరం కూడా ఇవన్నీ ప్రజల ప్రజాగర్భంలో ప్రజల నిర్ణయానికి ఇలా దీన్ని ముందు పెట్టాలని చెప్పి ఇవాళ మేము దీన్ని పేర్కొనడం జరిగింది. ఇక్కడ అల్వాల్ చాలా ఓల్డ్ ప్రాంతం తెలుసు అందరికీ. 1968 అంటే 32 సంవత్సరాలు అవి, 24 సంవత్సరాలు ఇవి, దాదాపు ఈ 56 సంవత్సరాలు 56 సంవత్సరాలు. 56 సంవత్సరాల క్రితం 200 మంది ఆనాడు బాజాప్తా లేఅవుట్లలో జాగాలు కొనుక్కొని చిన్న చిన్న ఉద్యోగులు కాబట్టి బ్యాంకులలో లోన్లు తీసుకొని కట్టుకొని 56 ఏళ్ళ నుంచి వెళ్ళి ఉంటున్నారు అక్కడ. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే మేము ఇక్కడ కొత్తగా కాలనీ నిర్మాణం చేసుకున్నాడు ఈ చెరువు 17.5 ఎకరాలని చెప్పి ఫెన్సింగ్ వేసిండ్రు. ఈ చెరువులో మంచి చేపలు పట్టుకునేది, సాకలలో బట్టలు ఉతికేది బిడ్డ, ఇది ఇది మంచి చెరువు అంటే మేము కూడా అప్పుడప్పుడు స్నానాలు చేసేది చెరువులో. కానీ ఆ చెరువు ఇవాళ దుర్గంధ పూరితంగా మారిపోయింది. ఆ చెరువులో చేపలు లేవు, ఆ చెరువు ఈత కొట్టడానికి అక్కర్రాదు, సాకిరేవు లేదు. ఇవాళ ఆ చెరువు ఈగలకు, దోమలకు, గుర్రపు డెక్కకు, కంపు వాసనకి, చుట్టుపక్కల బోర్లల్లా బాయిలల్లా ఇవాళ పొల్యూషన్ నీళ్ళకి, ఆ నీళ్ళతో వండుకున్న అన్నం పచ్చడి కలర్తో ఇలా సతమతమవుతున్న బిడ్డ అని చెప్తున్నారు. అక్కడ ఈ హైడ్రా, అక్కడ ఈ హైడ్రాలు ఈ ప్రభుత్వం ఆ 200 మందికి నోటీసులు ఇచ్చింది. మీరంతా కూడా ఈ చెరువు 17.5 ఎకరాలు కాదు, ఈ చెరువు 48 ఎకరాలు, ఇదంతా కూడా మీరంతా కూడా అక్రమంగా ఉంటుందని చెప్పి 56 ఏళ్ల క్రితం కట్టుకున్నటువంటి ప్రశాంతమైన కాలంలో చిచ్చు పెట్టొచ్చిండ్రు ఈ ప్రభుత్వ అధికారులు. రెండవది కిందికే వస్తే ఆ నీళ్ళు మళ్ళా అస్మత్పేట చెరువు అంటారు, లేకపోతే బోయిన్పల్లి చెరువు అంటారు. ఆ బోయిన్పల్లి చెరువులో దాదాపు 82, 83 వరకు ఒక 200 పైచీలకు 60 గజాలు చొప్పున వాళ్ళు, వీళ్ళంతా పేదలు, వీళ్ళు 60 గజాలు చొప్పున వాళ్ళకి పట్టాలు ఇచ్చారు. వీళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ ప్రాంతంలో లేదా ఆంధ్ర ప్రాంతం అన్నటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం, విజయనగరం లేదా మెదక్, కరీంనగర్ వాళ్ళు పుట్టిన ఊర్లలో ఉపాధి లేకపోతే అమ్మా నాన్నను కనిపించిన అమ్మా నాన్నను వదిలిపెట్టి కన్న బిడ్డల్ని వేసుకొని కట్టుబడలతో హైదరాబాద్కి వస్తే వాళ్ళకు ఎక్కడ ఎక్కడో ఇసిరేసినట్టుగా పొదలల్లో గుట్టలల్లో మూసినది పక్కపుంటి లేదా చెరువుల పక్కపుంటి 50 గజాలల్లో 60 గజాలల్లో వాళ్ళు ప్లాస్టిక్ షీట్లు కింద జీవనం కూడా సాగించారు. వాళ్ళకు ఆనాడు టాయిలెట్ లేదు, ఆనాడు వాళ్ళకి లైట్ లేదు, వాళ్ళకు బోర్ లేదు, బాయ్ లేదు. పిల్లల్ని వేసుకొని వచ్చి ఉంటే
తేళ్లు కుట్టిన సందర్భాలు, పాను కుట్టి చచ్చిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. పిల్లలు ఉపాధి కోసం వస్తే మన జవాన్ అయిపోతే ఏడుస్తున్నారు. ఉపాధి కోసం వస్తే ఉన్ననా ఒక కొడుకును కుక్కలు చింపేసిన బిడ్డ, ఉపాధి కోసం వస్తే నా కొడుకును పోగొట్టుకున్నా అని చెప్పి ఆమె విలపిస్తున్న తీరు ఇలా మమ్మల్ని అందరూ కన్నీళ్ళు పెట్టించింది. అట్లా ఆనాడు 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం వేలాది మంది తెలంగాణ మట్టి బిడ్డలు, పేదవాళ్ళు ఈ హైదరాబాద్కి వస్తే వాళ్ళు ఆ ప్రభుత్వ స్థలాల్లో, ఎక్కడో ప్రభుత్వ స్థలాలలో కావచ్చు, చెరువుల పక్క పండు కావచ్చు, వాళ్ళు గుడిసెలేసుకొని జీవిస్తున్నప్పుడు ఒక తరానికి తరమే లైట్లు లేకపోయినా, టాయిలెట్లు లేకపోయినా, మంచినీళ్ళు లేకపోయినా, రక్షణ లేకపోయినా, పిల్లలు పాము కాటుతో చచ్చిపోయినా కూడా బతుకు కాబట్టి ఒక తరాన్ని తరం త్యాగం చేస్తే రేకుల షెడ్ వేసుకునే వాళ్ళు కొంతమంది, చిన్న చిన్న ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వేసుకునే వాళ్ళు కొంతమంది ఇలా ఇల్లు కట్టుకొని, వాళ్ళకి కరెంటు బిల్లు ఉంటుంది, వాళ్ళకు వాళ్ళకి నల్లా బిల్లు ఉంటుంది, వాళ్ళకు మున్సిపల్ ట్యాక్స్ ఉంటుంది. వాళ్ళకి ఇవాళ ఆ బోయిన పల్లిలో 200 ఇండ్లకు ఇవాళ వాళ్ళు నోటీసులు ఇచ్చారు. దాని పేరు ఇంతకుముందు చెప్పినట్టుగా అస్మత్పేట చెరువు. అదేవిధంగా పిర్జాది కూడా నల్ల చెరువు కావచ్చు, పెద్ద చెరువు కావచ్చు, సేమ్ అక్కడ కూడా 160 మందికి నోటీసులు ఇచ్చిండ్రు. అల్లాపూర్ డివిజన్లో కూకట్పల్లి, రాజీవ్ గాంధీ నగర్, సర్దార్ నగర్, గాయత్రి నగర్, దీంట్లో 310 మందికి ఇచ్చిండ్రు. 310 మందికి నోటీసులు ఇచ్చిండ్రు. అంటే ఇట్లా తీసుకొని పోతే ఇవన్నీ, ఇగో ఇది నోటీసుల పరంపర. ఒక చెరువు కింద ఇంకొక చెరువు కింద ఉన్నటువంటి నోటీసుల పరంపర. ఇట్లా అన్ని చెర్లల్లా వాళ్ళు బుకాయించడానికి వెళ్ళేది. ఇవన్నీ కూడా లిస్టు మీకు పూర్తి స్థాయిలో ఎవరికి నోటీస్ వచ్చింది. చివరికి వీళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అంటే శ్మశాన వాటికలకు కూడా నోటీస్ అంటించి వచ్చిండ్రు, దేవాలయాలకు కూడా నోటీస్ అంటించి వచ్చిండ్రు, కమ్యూనిటీ హాల్లకు కూడా నోటీసులు అంటించి వచ్చిండ్రు. అంటే ఎంత గొప్ప తెలికలోళ్ళు, ఎంత సమాజ ఉద్ధారకుడు ఈ రేవంత్ రెడ్డి. ఇవాళ అర్థం కావాలి రేవంత్ రెడ్డి గారికి, అర్థం కానీ ఒకటి ఉన్నది రేవంత్ రెడ్డి గారికి చరిత్ర మొదలు చూసుకున్నట్టున్నది. 1976 ఎమర్జెన్సీ, చీకటి రోజులు అవి, ప్రెస్ లేదు ఆనాడు, వార్తలు లేవు, మాట్లాడే నాదులు లేడు, ప్రశ్నించే జైలపాలైన రోజులలో ఓల్డ్ ఢిల్లీలో టర్క్మన్ గేట్ 100,000 పేదల గుడిసెల్ని 10 బుల్డోజర్లతో అవి నెట్టేస్తున్నప్పుడు వాళ్ళు చేసిన ఆర్తనాదాలు, మా ఇండ్లను కూల్చకండి, మమ్మల్ని జీవించే అవకాశం కల్పించమని చెప్పి వాళ్ళు కోరితే 100 మంది పోలీసులు వాళ్ళ మీద ఫైరింగ్ చేస్తే 10 సంఖ్యలో చచ్చిపోయింది అన్నాడు. ఎవరి కోసం? ఆ ఢిల్లీలో మారుతి కంపెనీ ఆనాడు కార్ల ఉత్పత్తి కోసం 1,000,000 పేదల కుటుంబాల గుడిసెల్ని కూల్చివేసినటువంటి నీచపు చరిత్రకు వారసులైనటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి. ఇవాళ ఆయన మాట్లాడతాడు, ఇవాళ నేను శ్రీకృష్ణుని అర్జునుడి అవతార మిత్రాన్ని మాట్లాడితే ఎట్లయితుంది. నేను ఒకటే సింపుల్ అడుగుతున్నా, ఇవన్నీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కనుక, నాకు తెలిసి జడ్జెస్ వచ్చినా రాజ్యాంగ బద్ధంగా సంకరించబడ్డ పదవి అది, బాధ్యత అది. గవర్నర్ అయినా, రాష్ట్రపతి అయినా, ముఖ్యమంత్రి అయినా, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినా, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయినా, చివరికి ఒక అటెండర్ నౌకరి కూడా రాజ్యాంగ బద్ధంగా సంక్రమించబడ్డటువంటి బాధ్యతలు అవి, ఎవరు కూడా అది కాదు. నేనేమంటున్నా, ఇవాళ రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, ఇన్ని సంవత్సరాల కాలంలో 1952 అనుకుంటా తొలి ముఖ్యమంత్రి మనకు వచ్చింది, బూర్వ రామకృష్ణరావు గారి నుంచి మొదలుపెట్టి ఇవాటి వరకు 1952 ఇవాటి వరకు, నాకు 75 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో పాలించిన 3 పార్టీలు, ఒక పార్టీ మొన్నటిదాకా పాలించిన 9.5 సంవత్సరాల టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, అంతకుముందు 16 సంవత్సరాల పైచిలకు పాలించినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, ఇక 45 సంవత్సరాలు మొత్తం పాలించిన పార్టీ అంతా కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వమే. నేను అంటున్నా రేవంత్ రెడ్డి గారికి, ఏ ముఖ్యమంత్రులు అయితే ఉండగా ఈ పర్మిషన్లు వచ్చినాయో, మీరు ఫస్ట్ చెప్పవలసింది మా ముఖ్యమంత్రులంతా కూడా తప్పు చేసిండ్రు,
ఆనాటి మా ప్రభుత్వ అధికారులు తప్పు చేసిండ్రు, మా ఎలక్ట్రిసిటీ అధికారులు తప్పు చేసిండ్రు, పర్మిషన్ ఇచ్చిండ్రు, మా నల్ల కనెక్షన్ ఇచ్చే వాళ్ళు తప్పు చేసిండ్రు, మా కలెక్టర్లు తప్పు చేసిండ్రు, మా రిజిస్టర్ డిపార్ట్మెంట్ తప్పు చేసింది, మా మున్సిపల్ డిపార్ట్మెంట్ తప్పు చేసింది, మా జిహెచ్ఎంసీ తప్పు చేసింది, మా ఎవుడా తప్పు చేసింది. నేనంటున్నా నువ్వు వాళ్ళ ప్రభుత్వాల వారసుడే కాబట్టి ఎవరి తర్వాత ఎవరైనరు, చంద్రబాబు నాయుడు గారు పోయినరు 2004లో, రాజశేఖర్ గారు వచ్చిండ్రు, రాజశేఖర్ గారు పోయినరు, రోషా గారు వచ్చిండ్రు, రోషా గారు పోయినరు, కిరణ్ కుమార్ గారు వచ్చిండ్రు, కిరణ్ కుమార్ గారు పోయినరు, కేసీఆర్ వచ్చిండ్రు, కేసీఆర్ పోయిండు, ఇలా రేవంత్ రెడ్డి వచ్చిండు. ఇవాళ ఒక కలెక్టర్ పోతే ఇంకో కలెక్టర్ వస్తాడు, ఒక కమిషనర్ పోతే ఒక కమిషనర్ వస్తాడు, ఒక మంత్రి ఒక ముఖ్యమంత్రి పోతే ఇంకో ముఖ్యమంత్రి వస్తాడు, ఒక ప్రభుత్వం పోతే ఒక ప్రభుత్వం. ఈ మాత్రం సోయి జ్ఞానం నీకు లేదా అంటున్నాను నేను, నీకు ఆ సోయి ఆ జ్ఞానం లేదా? నేనంటున్నా ఇవాళ నువ్వు మాత్రమే ఏదో పుట్టుకొచ్చినట్టుగా, నువ్వు మాత్రమే ఇవాళ శ్రీకృష్ణ అన్నట్టుగా చెప్తే, నేనంటున్నా గతంలో ఏ ముఖ్యమంత్రి ఉండగా, ఏ ప్రభుత్వాలు ఉండగా, ఏ అధికారులు ఉండగా, ఏ కలెక్టర్లు ఉండగా ఈ తప్పు జరిగిందో, తప్పు జరిగిందని చెప్పి నువ్వు చెప్పలేసుకో ఫస్ట్, నెంబర్ వన్. నెంబర్ టూ, బాంబేలో ఈ మధ్య అనుకుంటా అది అభ్యుదయ సొసైటీ సమ్ ఏదో ఉండే ఆదర్శ సొసైటీ, అభ్యుదయ సొసైటీ 27 అంతస్తుల భవనం కోర్టు తీర్పిచ్చింది, ప్రభుత్వాల తప్పిదం వల్ల ఇది కట్టబడ్డది, ఇది డిస్మాంటిల్ చేయాల్సిందే, దీనికి అయ్యేటువంటి పూర్తి ఖర్చును ప్రభుత్వమే భరించాలి. నేను అంటున్నా రేవంత్ రెడ్డి గారిని, ఇవాళ నీకు కోర్టు పట్ల నీకు గౌరవం ఉందా, నమ్మకం ఉందా? ఇవాళ ఈ భూ కబ్జాదారులు, ఈ గుండాలు ఎవరు లేని చూసి టక్కన వచ్చి ఆక్రమించుకొని రాత్రిపూట వాళ్ళకి తిష్టవేత్తలు చూసినావా, గట్లాంటి నౌకరు చేస్తున్నావా నువ్వేనా? సాటర్డే వచ్చింది, సండే వచ్చింది అంటే కంటి మీద కొనుక్కుంటలేదు. ఇక సాటర్డే నాడైతే కోర్టులు ఉండవు, సండే కోర్టులు ఉండవు, ఎవరు ఫోన్ చేసినా ఎత్తరు కాబట్టి దొంగల్లాగా గుండాల్లాగా ఫ్రైడే నాడు చదువుకొని సాటర్డే సండే మొత్తం విధ్వంసానికి పాల్గొంటున్నారు. నేను అంటున్నా ఒకవేళ నీ గనక ఈ సమాజ ఉద్ధరణ కోసం హైదరాబాద్ నగరం బాగు కోసం అంటే నేను అడుగుతున్నా, నేను ఒక లేమని అడుగుతున్నా. ఇవాళ స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు అవుతుంది, ఇన్ని సంవత్సరాల కాలంలో వచ్చిన ఈ అక్రమాలు కానీ, ఈ రుగ్మతలు కానీ ఇవి 5 రోజులల్లో 50 రోజుల్లో వచ్చేది కాదు కదా రేవంత్ రెడ్డి గారు. ఇన్ని సంవత్సరాలు వచ్చిన రుగ్మతలు పోవాలంటే మళ్ళీ ఓ 2 సంవత్సరాల 3 సంవత్సరాల ప్రణాళిక పెట్టుకో. ఇవ 5వ వర్ష ప్రణాళిక లేకపోతే మా 2 సంవత్సరాల ప్రణాళిక మొత్తం అక్రమాలు కూల్చేసి ప్రణాళికలు పెట్టుకో. కొన్నోడు అమ్ముకున్నాడు ఎక్కడో పోయిండు, పోయి అమ్ముకున్నాడు, బిల్డింగ్ కట్టినోడు ఎక్కడో పోయిండు. ఇవాళ ఎవరు మిగిలిన అంటే కొనుక్కున్న గరీబుడును, ఆ కొనుక్కున్నోనికి పైసలు లేకపోతే రుణం ఇచ్చినటువంటి ప్రైవేటు వ్యక్తులు కావచ్చు, రుణం ఇచ్చినటువంటి గవర్నమెంట్ బ్యాంకులు కావచ్చు. ఇవాళ గవాళ్ళు ఇవాళ ఉన్నారు ఎంత దీనంగా అంటే అంత బాధైతుందంటే, నిన్న మా శ్రీనివాసరెడ్డి గారు, తోకల శ్రీనివాసరెడ్డి గారు, గగన్పాడు అనుకుంటా అక్కడ గగన్పాడు, వాళ్ళ తాత వాళ్ళ ఆయన టీవీలో ఏమవుతాడు, వాళ్ళ వాళ్ళ బాకాలు టీవీలో వాళ్ళ చెంచాకరి చేసేటోళ్ళు వాళ్ళు మాట్లాడుతుంది ఏంటంటే, 75 కోట్ల రూపాయల బఫర్ జోన్లో కట్టిన అక్రమ కట్టడాలు కూల్చివేసి ఇవాళ ప్రభుత్వాన్ని 75 కోట్ల రూపాయల సంపద ఇలా దక్కింది అని వేస్తాడు. నీకేమైనా సోయుందా, బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా? నేను అడుగుతున్నా ఇవాళ 1978 ప్రజలారా గమనించండి, 1978లో శ్రీనివాసరెడ్డి పుట్టలే అప్పటికని డేట్ ఆఫ్ బర్త్ అది కాదు, వాళ్ళ నాన్నగారు శ్రీనివాసరెడ్డి గారి నాన్నగారే మైనరు, మేజర్ కూడా కాదు. గా కాలంలో మెట్ట భూమి పేరిట ఉన్నటువంటి భూమిని కొనుక్కున్న 1978లో రిజిస్ట్రేషన్ అయింది. 78లో కొంటే సాదాబైనా మీద రాసుకొని 1980లో రిజిస్ట్రేషన్ అయింది. ఆ 80 నుంచి వాళ్ళు ఉంటున్నారు అక్కడ, పాపం వాళ్ళు కొన్ని షెడ్లు వేసుకున్నారు అక్కడ, వేరే వాళ్ళు కూడా కిరాయికి ఇచ్చిండ్రు, 1000 గజాలు 2000 గజాలు కిరాయికి ఇచ్చిండ్రు, వాళ్ళు షెడ్ వేసుకొని నడుపుతున్నారు. నిన్న పోయి కూల్చేస్తా అంటారు. మరి కూల్చేసే ముందు ఎప్పుడన్నాను ఇది బఫర్ జోన్లో ఉందని చెప్పినవా, ఎఫ్టీఎల్లో ఉందని చెప్పినవా, పర్మిషన్ లేకుండా కట్టినట్టు చెప్పినవా, ఇది అక్రమం అని చెప్పినావు, ఎట్లా ఏం చెప్పినావు? ఫోన్ చేస్తే ఎత్తరు వాళ్ళు, ఫోన్ చేస్తే ఇస్తారు వాళ్ళు. ఒక ఆమె పాపం కూర కొడుతున్నప్పుడు ఒక ఆమె మాట్లాడిన పెట్టది,
ఆమె అనేక సంవత్సరాలుగా అక్కడ ఒక షెడ్ వేసుకొని నీళ్ళ ప్యాకెట్లు అమ్ముకొని బతికేటువంటి ఒక సాధారణ పేద మహిళ. వాళ్ళ కొడుకు క్యాన్సర్ వచ్చింది, చిన్న పిల్లడు ఉన్నాడు. వాళ్ళకు ఉపాధి అది తప్పనుకోవట్లేదు. ఏమన్నారు వాళ్ళు, ఎప్పుడు ఒకనాడన్నా మీరు వచ్చి ఒక నోటీస్ ఇచ్చిన సందర్భం లేదు, ఇది కూలగొడతామని చెప్పిన సందర్భం లేదు. వాళ్ళ దాని పక్కకే శ్రీనివాస్ రెడ్డి ఉంటాడు. ఆయన ఏమడిగిండు, నాది విలువైనటువంటి వస్తువులు ఉన్నాయల్లా, మా దగ్గర కంపెనీ చాలా కాస్ట్లీ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి ఆడ, ఆ మెషిన్ అంతా కూడా చాలా కాస్ట్లీ ఉంటుంది, ఒకవేళ నువ్వు కూలగొడుతూ కానీ ఈ సామాన్ బయటకు తీసుకుపోయి అని చెప్పి అడిగిండ్రు. తప్ప ఇక్కడి 1978 ఇక్కడి 2024 ఇవాళ ప్రజలారా, ఈ చర్యను చూసి ట్రెండింగ్ చేసేటువంటి సోషల్ మీడియాలో పనిచేసేటోళ్ళు కావచ్చు, లేదా ఇవాళ రేవంత్ రెడ్డి రాబిన్ హుడ్ అని పోల్చేటువంటి కువాన మేధావులు కావచ్చు, మీరు ఆలోచించి ఇవి పంపిస్తాను నేను. దీని కాగితం 1978 కొన్నటువంటిది, 1980 రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కూడా మీకు పంపిస్తాను. 1980 ఈ డాక్యుమెంట్ మీకు పంపిస్తా. నేను ఏమంటున్నా, మర్డర్ చేసినోడు కూడా జైల్లో పోయినప్పుడు శిక్ష పడితే ఓ 6 నెలలో 2 నెలలు 2 సంవత్సరాల్లో ఏమైనా మనసు మార్చుకుంటారా, మీకు ఏమైనా చివరి కోరిక ఉందా అని చెప్పి అడుగుతారు. కానీ ఇక్కడ చివరి కోరిక లేదు, ఓ నోటీస్ లేదు. దొంగల్లాగా బందిపోట్లలాగా ఇలా ఆ పేదల ఉపాధి మీద దెబ్బతీసి పేదల కుటుంబాల్లో ఇలా మట్టి పోసినటువంటి దుర్మార్గపు ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మేము ఆ సంస్థకి ఎవరు చైర్మన్, ఎవరు నాయకత్వం వహిస్తున్నది ఇంపార్టెంట్ కాదు. రేవంత్ రెడ్డి గారే స్వయంగా, ఈ ప్రభుత్వమే స్వయంగా ఇట్లాంటికి నీచానికి ఒడిగడుతుంది, ఇట్లాంటి నీచానికి ఒడిగడుతుంది. నేనేమంటున్నా, ఇవాళ నీవు మా సరూర్ నగర్ చెరువు ఉంది, సరూర్ నగర్ చెరువు 62 ఎకరాల పైచిలకు సింగరేణి కాలనీ పేరిట బాజాప్తా ప్రభుత్వమే లేఅవుట్ చేసి అమ్ముకున్న ముఖ్యమంత్రి ఎవరు? నాకు తెలిసి చివరి ముఖ్యమంత్రి ఎవరు మరి, కాంగ్రెస్ పార్టీ 81 ఇచ్చారు, అంజయ్ గారా లేకపోతే భవన వెంకట్రామ్ గారా కోట విజయభాస్కర్ రెడ్డి గారా నాకు తెలియదు. ఇవాళ నీవే స్వయంగా అమ్ముతే లేఅవుట్ చేస్తే ఎవరిదిని బాధ్యులు? నా కరీంనగర్లో 2 ఇలా కలెక్టరేట్ భవనం నా కరీం ఒక కుంట కిందనే ఉండేది. నా కమలాపూర్లో ఒక ఎంపీఓ ఆఫీస్, ఒక ఎంఆర్ఓ ఆఫీస్ ఒక కుంట డిస్మాండ్ చేసి కట్టిండ్రు. ఇవాళ కొన్ని 100ల చెరువులు ప్రభుత్వమే డిస్మాండ్ చేసి బతుకమ్మ కుంట సాహెబ్ నగరు ప్రభుత్వమే డిస్మాండ్ చేసింది. నువ్వు ప్రకృతి కాముకులు నిజమే అయితే, ఎకలాజికల్ బ్యాలెన్స్ నిజమే అయితే, ప్రజాహితం నిజమే అయితే, ప్రజా ఆరోగ్యం నిజమైతే ఎందుకు చేసిన మూర్ఖులారా అంటున్నారు ప్రజలు. ప్రజలు అంటున్నారు మీరు చేస్తే ఒక న్యాయం, మేము చేస్తే మేముంటే ఒక న్యాయం అంటున్నారు. సమాధానం చెప్పగలే దమ్ముని యంత్రాంగానికి ఉందా అంటున్నా, ఎక్కడ పోతున్నది ఇది? అంటే కోర్టులు ఎక్కడ నా ఆపద ఉన్నోడు, అవసరం ఉన్నోడు ఎక్కడ పోవాలి? నీ హైడ్రా కలవడు, నువ్వు కలవవు, నీ మంత్రులు కలవరు, నీ అధికారులు ఎవరు జవాబు చెప్పే పరిస్థితి లేదు, ఎక్కడికి పోవాలి వాళ్ళు? పాపం ఎక్కే మెట్టు కోర్టు మెట్టు, జడ్జి గారి దగ్గర పోయి ఏడుచుకుంటూ అడుగుతారు, దీనంగా అడుగుతారు వాళ్ళు తాత్కాలికంగా వెసులుబాటు ఇచ్చి కోర్టు ఏం చెప్తుంది? అయ్యా
ఇది బఫర్ జోన్లో ఉందా, ఎఫ్టీఎల్లో ఉందా, అక్రమమా సక్రమమా, ఇదంతా కూడా నిగ్గు తేల్చండి. తేల్చి మా కోర్టు దగ్గర రండి, ఒకవేళ నిజంగానే అయితే వాళ్ళు ఇది కూల్చండి అంటారు. ఆ కూల్చేటప్పుడు కూడా ప్రభుత్వ పరంగా అనుమతులు ఉండి ఉంటే ప్రభుత్వమే దానికి సంబంధించిన కంపెన్సేషన్ ఇచ్చి కూరగొట్టుకోవాలి. ఎంత శుద్ధపూస మాట్లాడుతున్నా అంటే ఇక్కడ మూసీ నది ఉంటుంది. మూసీకి వరదలు వచ్చినప్పుడు నిజాం గారు అప్పుడు పోయి అమ్మవారికి కుంకుమ పసిపిచ్చిందని చెప్పి మనం వింటూ ఉంటాము. ఆనాడు నిజాం గా రాచరికంలో ఉన్నోళ్ళు కూడా పాపం ఎంత ఆలోచించి చూడండి, మొత్తం మూసీ నది ఎక్కడ కూడా ఆక్రమించుకోకుండా గా కాలంలో గంత పెద్దరాళ్ళతో కట్టడం కట్టింది. ఇక మూసీ నది ఇది కాపాడే సుమ ఇది లేకపోతే ఆగమైద్దని చెప్పి సాలార్జంగ్ 1972 ఏ ఈ వరదలు వస్తున్నాయి దీని నుంచి రక్షణ పొందాలంటే ఇంకో ప్రత్యామ్నాయం కావాలని చెప్పి ఒక ఫిరంగి నాళ పైనుంచి ఒక కాల కొట్టిండు. 48 మీటర్ల విడుతుతో 85 కిలోమీటర్ల కాలువ కొట్టి 50 చెరువులు నింపుకుంటూ గుణస్కర్ చెరువులు నింపుకుంటూ బయటపడేసిండు. దాని చివరి పాయింట్ మా అన్నగారి కాన్సెన్స్ అయినటువంటి ఇబ్రహీంపట్నం చెరువు. వాళ్ళకి అట్లా పనిచేసిండ్రు. అరే నువ్వు నిజంగానే ఇవాళ అక్కడ మెట్రో రైల్వే స్టేషన్ మూసీ నదిలో ఉందా లేదా ఒకసారి చెప్పండి మీరు. ఇమ్లిబన్ బస్ స్టేషన్ ఎక్కడుంది? అటు మూసీ నది లోపల ఉంటుంది ఇమ్లిబన్ బస్ స్టేషన్. ఇవాళ అబ్జర్వర్ నుంచి మొదలు పెడితే చాదరగట్టు వరకు మొత్తం మట్టి నింపుకుంటా నీవు ఆ లారీలకు ట్రక్కులకు మొత్తం పార్కింగ్ ప్లేస్ ఇస్తున్నావు. వర్షం వచ్చేది చెప్పొస్తుందా? ప్రాణం పోయేది వర్షం వచ్చేది చెప్పి రాదు. ఇవాళ ఆయన అంటున్నా ఇక్కడ ఉత్తరప్రదేశ్ నుంచి ఊడిపోయిన రాష్ట్రం అక్కడ పెద్ద ఉత్తర వరద వచ్చి వస్తాయి. మరి నేనేమంటున్నా నీకు నిజంగానే కనుక వీళ్ళు ఏమని నమ్మిస్తున్నారంటే చెరువులలో అక్రమం కట్టడం ద్వారా మాత్రమే మునిగిపోతున్నట్టు. అది మాత్రమే కాదు, ఇక్కడ ఆనాడు పాలకులు కనుక ఈ పట్టణాలలో రేపు భూముల ధర పెరుగుతుంది, ఈ కాలువలు ఏవైతున్నాయో చెర్లకు నీళ్ళు తెచ్చేటువంటి వాగులు ఏవైతున్నాయో అవి పెద్దగా ఉన్నాయి, రేపు ఆ పట్టా భూములు వాళ్ళు ఫెన్సింగ్ వేసుకుంటారు కడిగి పాతుకుంటారు, మరి వీటికి ఒక మార్గం వెతకాలంటే సోయి ఉండాల్సింది పాలకులకు ఆనాటి పాలకులకు. ఆనాడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అన్న చెప్పు ఉండాలి వాళ్ళకు. అయ్యా మరి పెద్ద కాలువ ఇది 30 మీటర్లు పరుచుకొని పోతుంది, 50 మీటర్లు పరుచుకొని పోతుంది, రేపు ఇవన్నీ భూములు చాలా కాస్ట్లీ అవుతున్నాయి, రేపు వీటిలలో మనం ఎక్కడైనా మార్కింగ్ పెట్టాలి ఇది కాపాడుకోవాలని చెప్పి ఉండి ఎట్లయితే ప్రాజెక్టులు కట్టేటప్పుడు నువ్వు ల్యాండ్ అక్వైర్ చేస్తున్నావో అట్లనే ఈ కాలువలకు కూడా నాలాలకు కూడా ఇక్కడ ఎంత నీళ్ళు వస్తాయి. ఇప్పుడు గోదావరి ఉంది 22 లక్షల క్యూసెక్ల వరకు నీళ్ళు వస్తాయి మ్యాక్సిమం, చలో ఎక్కడి దాకా ఎక్కడే పరుచుకొని పోతుంది అక్కడ దాకా వేస్తావు. కృష్ణానది 13 లక్షల క్యూసెక్ల నీళ్ళు వస్తాయి ఇవి ఇక్కడ దాకా పోతుంది. ఈ మూసీ నది ఉంది, ఇది గింత వాటర్ వచ్చే ఆస్కారం ఉంది, దీనికి ఒక గింత విడుతు కాలువ కావాలి. నీ గొలుసుకట్టు చెరువులు ఏవైతున్నాయో తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ ఆ కాలువలకు ఎంత నీళ్ళు వస్తాయో అసెస్మెంట్ చేసి హయ్యెస్ట్ రెయిన్ ఫాల్ ఇప్పుడు అసెస్మెంట్ చేసి ఇవో గింత కాలువ కావాలన్నా ఇవో ఈ భూమిని మీరు వదిలిపెట్టండి మేము గవర్నమెంట్ అక్వైర్ చేసుకోండి అని చెప్పి ప్రాజెక్టు కడుతున్నప్పుడు ఎట్టయితే అక్వైర్ చేసుకున్నావో, నువ్వు గవర్నమెంట్ అవసరాల కోసం ఎట్టయితే అక్వైర్ చేసుకున్నావో, నువ్వు రియల్ ఎస్టేట్ బ్రోకర్ గిరి చేయడానికి కూడా అక్వైర్ చేసుకుంటున్నావో, దీన్ని కూడా అక్వైర్ చేసుకోవచ్చు కదా. ప్రజల కోసమే కదా నువ్వు చేస్తున్న పని, నేను నీ సొంతం కాదు కానీ ఇంటికి వెళ్ళిస్తున్నావు అయినా. నేను అంటున్నా ఇవాళ నా అలవాళ్ళలో గదే 5 మీటర్ల విడుతు కాలం ఉంటుంది, నా హుస్సేన్ సాగర్లో కష్టపడి కూడా గదే 5 మీటర్లు విడుతుంటే నీళ్ళు అదే ఒక చెరువు నీళ్లు రెండో చెరువుకి వచ్చినప్పుడు డబుల్ అవుతాయి. ఇలా గోదావరి ఉంది, ప్రాణత కలిసినప్పుడు గోదావరి పెరుగుతుంది, దాని కింద ఇంకొక నా వాక్ కలిసి పెరుగుతుంది, లాస్ట్ గోదావరి కలిసినప్పుడు సముద్రంలో 3-4 కిలోమీటర్లు విడుతుంటుంది. నాసిక్లో పుట్టినప్పుడు అది కింద అంత కాలువలకు ఉంటుంది, అది గోదావరిలో కలిసినప్పుడు 3-4 కిలోమీటర్లు ఉంటుంది. నీకు సోయి ఉండవలసింది ఎక్కడ అంటే నిజంగానే నీకు కనుక కన్సర్న్ ఉంటే ఆనాడు ముఖ్యమంత్రి కూడా ఇట్లా మాట్లాడు, ఇది డల్లాస్ నగరం అన్నారు, డల్లాస్ నగర్లకే చేస్తా, లండన్ నగర్లకే చేస్తా, గవర్నర్ గారి ఇంటి ముందే ఉన్న రోడ్లలో కార్లు పడవలు లెక్క మారిపోతున్నాయి, ఇది ఇట్లా ఉంటుందా, దిక్కుమాలు ఉంటుందా, ఏం కన్సర్న్ ఉన్నది, ఏం సోగి ఉన్నది, ఏం విజన్ ఉందని చెప్పింది కదా. ఇక నువ్వు అదే చెప్తున్నావు, ఆయన 10 ఏళ్ళైనా చేయలే, ఇక నువ్వు అదే చెప్తాను. ఇవాళ చిన్న వర్షాన్ని కూడా బేగంపేట రోజు మునిగిపోతుంది. నేను కళ్ళారా చూసిన 4 సార్లు మునిగింది బేగంపేట మొత్తం, 10-15 ఫీట్ల నీళ్ళు వచ్చినాయి, కార్లు మొత్తం కొట్టుకుపోయినాయి సందర్భాన్ని. నేనేమంటున్నా ఈ ముంపుకు ప్రధాన కారణం ఈ ఏరియా ఏది ఉందో, క్యాచ్మెంట్ ఏరియా ఏది ఉందో,
క్యాచ్మెంట్ ఏరియాలో పురాతనంగా ఉన్నటువంటి కాలాలేవి నువ్వు తెప్పి, ఎంత నీళ్ళు పోతాయో తెప్పి, వాటిని ఇవాళ ఆక్రమించుకున్న వాళ్ళకు ఏమైనా కంపెన్సేషన్ ఇచ్చి తీసుకో, కాలువలు కట్టు ఫస్ట్, నెంబర్ వన్ చేయి ఆ పని. రెండవది, ఇలా చెరువులు నువ్వు ఏమనుకుంటున్నావు, ఇలా చెరువులు భూములు, ఎస్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద ట్యాంక్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద ట్యాంక్, అది పంట పొల నిండడానికి కొట్టు పెట్టుకున్నాము, అది మత్స్యకాల మత్స్య సంపదిస్తుంది, సాకలకు సాకి రేవైతుంది, గొడ్డు గోదకు నీళ్ళు ఇస్తుంది, బోరెండిపోకుండా బాయండిపోకుండా బతికెండిపోకుండా చూస్తుంది, అనేక రకాల పర్పస్ ఉన్నది. కానీ నీ ఫండమెంటల్ పర్పస్ ఇవాళ నీ హైదరాబాద్లో ఏ చెరువు కిందనైనా ఒక ఎకరం భూమి వ్యవసాయం ఉందా, ఏ తూము నుంచైనా నువ్వు నీళ్ళు తీస్తున్నావా, నువ్వు అన్ని చెరువుల తూములకు సీల్ వేసినావు, ఓన్లీ మత్తలకు వెళ్ళి మాత్రమే నీళ్ళు పోవాలి, మత్తలకి నీళ్ళు పోవాలి. మరి ఆ చెరువులలో చాలామందికి తెలవాలి, మన నాగర్ కర్నూల్ పట్టణంలో ఒక చెరువు ఉంటుంది, దానికి ఈ మొన్న ఈ లిఫ్ట్ ఇరిగేషన్తో నీళ్ళు వచ్చింది అంట, చాలా ఇంపార్టెంట్ ఇది. లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్ళు వస్తే అవడపడేటికి ఏం చేసినంటే దాని మత్తని ఇంకా కొంచెం లేపినారు, లేపి మొత్తం నీళ్లు ఎన్నడూ చూడని ప్రాంతం కాబట్టి నీళ్లు మంచి నిండా ఉండగానే మంచిగా ఉండదు. దాంట్లో ఒక 300 ఎకరాల భూమి శాశ్వతంగా ముంపుకు గురవుతుంది. అందులో ఒక రైతు, అయ్యా చెల్లకు నీళ్ళు వచ్చినాయి మంచిగానే ఉంది సంతోషపడుతున్నా, కానీ నాకున్న 2 ఎకరాల భూమి, నేను దళితుణ్ణి, నాకున్నది 2 ఎకరాలు, ఆ 2 ఎకరాల భూమి మొత్తం 365 డేస్ నీళ్ళలో మునిగిపోతుంది, నాకేమైనా భూమి బదులు భూమి ఇస్తావా అని చెప్పి కలెక్టర్ కాళ్ళ మీద పడి వేడుకున్నాడు ఆ దళిత రైతు. ఆయన ఆక్రందన నాకు తెలిసి ఇప్పుడు మీకు ఇస్తా. తిరిగి తిరిగి అలసిపోయి ఆ రైతు ఆ ఎక్కడ మునుగుతుందో ఆయన భూమి అక్కడ ఉన్న తుమ్మ చెట్టుకు ఉరేసుకొని చచ్చిపోయిండు, ఉరేసుకొని చచ్చిపోయిండు దళిత రైతు. ఆయన పేరు సింగన్ననో శివన్ననో ఉన్నాడు, కాశన్న ఆయన పేరు, కాశన్న ఆయన చనిపోయి 1 1.5 ఇయర్ అవుతుంది. అంటే ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, నీళ్ళు నింపుతున్నావు బాగానే ఉంది, అక్కడ వ్యవసాయం ఉంది కానీ నింపుతున్నావు బాగానే ఉంది, వ్యవసాయానికి నీళ్ళు ఇవ్వాలనేటువంటి సోయి నీకు ఉండదు, కానీ దానికోసం ముందునటువంటి దళితుల భూమి పేద రైతుల భూమి మాత్రం నువ్వు కంపల్సరీ అంటే ఎట్లా? ఇవాళ అన్ని ప్రాజెక్టు కడతాం మనం, ఇప్పుడు గోదావరి మీద నీ ప్రాజెక్టు కట్టాం, అక్వైర్ చేస్తలేమా, మిడిమానికి అక్వైర్ చేస్తలేమా, చివరికి అక్వైర్ కాదు, ఈ కట్ట వేసిన తర్వాత కూడా అక్కడక్కడ చిమ్మ నీళ్లు కొంత ఊటకు గురైతే వాళ్ళు కోరుతున్నారు, అయ్యా మరి మేము మీరు మా భూమి అక్వైర్ చేయలేదు కానీ మా భూములలో కొంత నీటి ఊటలు వస్తున్నాయి, ఇది మాకు వ్యవసాయానికి పనికొస్తుందంటే దాన్ని కూడా అక్వైర్ చేయమని చెప్పినాం మేము. ఇవాళ నువ్వు చేయాల్సింది, ఏ హైదరాబాద్లో అయితే ఒక ఎకరం కూడా వ్యవసాయం జరుగుతలేదు 365 డేస్ నువ్వు ఏమి నింపుతున్నావు, పోనీ అదైనా మంచినీళ్ళు నింపుతున్నావు అంటే మంచినీళ్ళు కాదు, డ్రైనేజ్ వాటర్, నా ఉప్పలి చెరువు కడిగిపో ముక్కు మూసుకొని పోతావు, నాకు నా చెప్పులగూడ చెరువు పో ముక్కు మూసుకొని పోతావు, నా హుస్సేన్ సాగర్ కొబ్బరి నీళ్ళ లెక్క తయారు చేస్తానని మా ముఖ్యమంత్రి అన్నాడు, ముక్కు మూసుకొని పోతావు. అంటే నీ మురికి నీళ్ళు నింపి దోమలకు ఈగలకు గుర్రపు డెక్కకు కంపు వాసనకు మా అనారోగ్యానికి కారణమైతే మా భూములు మునగాలని చెప్పి కోరుకుంటున్నా ప్రజలు. ఒకవేళ నిజంగానే నువ్వు అంటే నేను ఇంతకుముందు చెప్పాడుగా, కాల్వల కోసం ఎట్లయితే నీకు భూమి అక్కరిందో అక్వైర్ చేయి, నెంబర్ 2 చెర్లల్లో కూడా పట్ట నాట్ గవర్నమెంట్ ల్యాండ్, నాట్ ఏక్ సాల్ పట్టా భూమి, ఏక్ సాల్ పట్ట గురించి మాట్లాడతాడు, శాశ్వతంగా ఎవరైతే పక్కా పట్టా భూములు ఉన్నాయో సమాజ హితం కోసం చెరువు కావాలంటున్నావు కాబట్టి ఆ భూమిని కూడా అక్వైర్ చెయ్యి. చేస్తలేవా? ఇలా ఫార్మా సిటీ కోసం 13,000 ఎకరాలు చేస్తలేవా, ఇస్తలేవా? నాకు తెలిసి మొత్తం హైదరాబాద్ అన్ని చెరువుల కట్ట కూడా 2,000 ఎకరాలు 3,000 ఎకరాల కంటే ఎక్కువ ఉండదు. ఒక ఫార్మా సిటీ కోసం 13,000 ఎకరాలు చేసింది అన్నాడు ఆయన, అక్వైర్ చేసిన నాడేమో కోదండరెడ్డి లాంటి వాళ్ళు ఏం మాట్లాడి అంటే ఎట్లా తీసుకుంటారు రైతుల భూములు, ఎవడబ్బు సంబంధం తీసుకుంటాడు, ఎట్లా ఇస్తావు కంపెనీలకు, మెడికల్ డ్రగ్స్ కంపెనీలకు, వాడికి ఒక కెపాసిటీ ఉందా కొనుక్కోవడానికి అన్నావు, మరి నువ్వేం చేస్తాను, పెద్ద నగరమే కడతాడు అక్కడ, ఎవడబ్బు సంబంధం కడతావు నువ్వు, నగరం కడితే ఇవ నేను ఒక ఎకరం భూమి కొనుక్కుంటా, అంటే ధర ఎంత ఉందో కొనుక్కుంటా, నువ్వు కొనుక్కో, నీకు గవర్నమెంట్ కూడా రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా పనిచేస్తాడు, కొనుక్కో ల్యాండ్ అక్వైర్ చేసుకో.
కొనుక్కో చేసుకో. కానీ ఎంత దుర్మార్గం అంటే, తెలంగాణ ప్రజలారా ఆలోచన చేయమని చెప్పుకోరుతున్నా, నేను ఆలోచన చేయమని చెప్పుకోరుతున్నా. నేను నేను చాలామంది చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఒకటి మాట్లాడుతున్నారు, వీళ్ళు ఒకటి మాట్లాడుతూ ఒకటే మాట్లాడతారు. భారతీయ జనతా పార్టీ చట్టబద్ధంగా నడవాలని కోరుకుంటుంది, చట్టబద్ధంగా. రెండోది కోరుకుంటుంది, పేదల బతుకుల్లో మట్టి కొట్టద్దని కోరుకుంటుంది. మూడో కోరుకుంటుంది, అక్రమ నిర్మాణాలకు, అక్రమ ఈ పనులకు కారకులు ఎవరో తీ నిగ్గుతి లీస్తి పనిష్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయి. నేనంటే దమ్ముంటే ఇంతకుముందు చెప్పినట్టుగా మా వాళ్ళు వీళ్ళు తప్పు చేసిన చెప్పడమే కాకుండా తప్పుకు పనిష్మెంట్ కూడా ఇయ్యి. కానీ నువ్వు ఇట్ల పని దగ్గర చేస్తా అంటే కుదిరేది కాదు. భారతీయ జనతా పార్టీ ఇంత గతంలో 6-7 కాలనీలు వచ్చినాయి. మా మల్కాయిలో వినాయక నగర్ ఉన్నది. మల్కాయిలో వినాయక నగర్ ఉంటుంది. మేము కొట్లాడి తెచ్చినాం. వాజ్పేయి నగరు, అయోధ్య నగరు, దత్తాత్రేయ నగరు, ఇవాళ భగత్ సింగ్ నగరు, ఎన్నెన్ని నగరాలు, ఒక బాలాజీ నగర్. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆనాడు వలస వచ్చి పేదరికంలో మగ్గ వాళ్లకు పార్టీ మానవత్వంతో వాళ్ళకు అండగా ఉండి పట్టాలు ఇప్పించారు. 60 గజాల పట్టాలు ఇప్పించారు, ఇల్లు కట్టించారు. భారతీయ జనతా పార్టీ కన్స్ట్రక్టివ్గా పేదల పక్షాన ఆనాడు దెబ్బలు తిన్నారు, కేసులు పెట్టినా కూడా భరించారు. మేము కాలనీలు కట్టించాం. ఇంతకుముందు మా మల్లారెడ్డి గారు చెప్పినట్టుగా, మా మల్లారెడ్డి గారు చెప్తా ఉంటాడు ఎప్పుడు పోతే. ఎన్టీఆర్ కాలనీ ఇక్కడనే ఉంటుంది, మా రంగన దగ్గర ఎన్టీఆర్ కాలనీ ఉంటుంది. అంటే ఇందిరమ్మ కాలనీ, ఈ మా యామజాలు ఉంటుంది మల్లెల కాలనీ అని చెప్పి. ఎందుకంటే వాళ్ళ పేర్లు పెట్టుకుంటే ఈ పేదల గుడిసెలు సేఫ్గా ఉంటాయని చెప్పి పెట్టుకుంటూ ఉంటారు. ఇందిరమ్మ నగరు, రాజీవ్ గాంధీ నగరు, సంజయ్ గాంధీ నగరు, నెహ్రూ నగరు, రోడామిశ్రీ నగరు, వాజ్పేయి నగరు, ఇట్లా పెట్టుకుంటారు. నేను అంటున్నా, నేను పత్రికా యజమాన్యాలకు, నా టీవీ యజమాన్యాలకు నేను కోరుతున్నా, మీరు వీళ్ళు ఏ చెప్తున్నారో, మేము ఎవరి జోలికి పోతలేము, మేము ఎవరిని ఇబ్బంది పెడతా ఉంటారా, మీరు ఆ కాలనీలకు, నేను ఇంతకుముందు చెప్పిన అస్మత్పేట చెరువు దగ్గర ఉన్నటువంటి ప్రజల దగ్గరికి, నా ఫాక్ సాగర్లో ముంపుకు గురవుతున్నటువంటి చెప్తున్నటువంటి పిల్లల దగ్గరికి, మా అలవాల్ పిల్లల దగ్గరికి, మా కుక్కడపల్లి చెరువుల దగ్గరికి రా, మాట్లాడదాం. కానీ మీరేదో ఆహా ఓహో ఏదో ఇప్పుడే పుట్టుకొచ్చినట్టుగా, ధర్మం ఇప్పుడు 4 పాదాల మీద, ఇంతకుముందు 1 కాలం మీద ఉన్నట్టుగా, ఈయన రాగానే 4 పాదాల మీద నడతా అని చెప్పి కనుక చేస్తే కేర్ఫుల్ ఉండమని చెప్పి కోరుతున్నాను. జాగిరి కాదు ఇది, ఎప్పటి వరకు ఇది నడుస్తుంది? ప్రజలకు అర్థం కానంత వరకు నడుతుంది బిడ్డ. ప్రజలకు అర్థమైతే బంగ్లాదేశ్ ఏమైంది? ప్రజలకు అర్థమైతే శ్రీలంకలో ఏమైంది? పాలకులు చరిత్ర నిర్మాతలు కాదు. పాలకులు అధికారం ఉన్నంత వరకు గొప్పలు కనబడతారు, కానీ ప్రజలకు నచ్చన్నాడు, తిరుగుబాటు చేసినాడు, పేక మెడలు కూలిపోతే గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఆ పరిస్థితి రాకుండా చూసుకోండి, గుర్తుపెట్టు. ప్రజలను రెచ్చగొట్టకండి. పేద ప్రజలతో ఆకలితో పెట్టుకుంటే గోకుంటే గతంలో ఎవరికి ఏం నిలపడం చేసిండో ఇలా అది చేస్తారు. ఇవాళ గతంలో ప్రభుత్వం ఇట్లే చేసింది, అహంకారపూరితంగా ఎవరి మాటలు వినలే, ఎవరిని కేర్ చేయలే. అయ్యప్ప సొసైటీ 2014లో కూడగొట్టు మొదలుపెట్టిండ్రు. ఆనాడు అక్కడ ఉన్న కట్టడాలు 40-50%. ఇవాళ మరి కూడగొట్టినటువంటి ఆ ప్రభుత్వం ఏంది మొన్నదాకా? ఇవాళ 80% కట్టడాలని మీరు చూడండి అక్కడ పోయి. ఇవాళ దేనికి ఆనాడు ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఇవాళ ఏం జరుగుతుంది? పెద్ద పెద్ద పిల్లలంతా కూడా ఇప్పుడు నువ్వు కొడగొట్టినంత చిన్న చిన్న వాళ్ళు, ఇప్పుడు నువ్వు ఒక్కటి నుండి చెప్పినావు, పల్లం రాజు వాళ్ళ తమ్ముడు ఒకటి చెప్పినావు, ఇంకేదో భాస్కర్ రావు చెప్పినావు, ఇంకేదో ఎన్నికల మీద చెప్పినావు. మాకేం అభ్యంతరం లేదు, మేము ఎవ్వరికి కొమ్ము కాదు. మా చరిత్ర, మా 25 సంవత్సరాల రాజకీయ చరిత్ర, ఎవరు ముఖ్యమంత్రులు ఉన్నా, వాళ్ళు ఎంత పెద్దోళ్ళు అయినా పేదవాళ్ళకి అన్నీ చేస్తే చీల్చి చెందాడే చరిత్ర. ఎవరు గులాంగిరి చేసే చరిత్ర కాదు బిడ్డ, గుర్తుపెట్టుకో. ఏమనుకుంటున్నావు నువ్వు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు?
యూజ్లెస్ మాటలు మాట్లాడితే నడుతుందా? ఇవాళ మేము వెళ్తున్నాం, చిన్నవి ఎక్కడో అమ్ముకొని పా, ఎవరో బిల్లర్ ఖర్చు కట్టే, ఇవాళ మామూలు 5,000 రూపాయలకు 10,000 రూపాయలకు ఎవ్రీ మంత్ ఈఎంఐ కట్టుకుంటున్నాను, నువ్వు పిలిచేస్తా అంటున్నావు, ఏం మీ జాగీరా? ఏస్తే లెక్క తీ, అందరికీ లెక్క తీసి కంపెన్సేషన్ కట్టు ఇవ్వు. నేను మన మూసినది ప్రక్షాళ, మూసినది ప్రక్షాళ ముందు మొట్టమొదటి చేయాల్సిన పని, నువ్వు 15,000 ఇళ్ళు 20,000 ఇళ్ళు ఉన్నాయని చెప్పినావు, వాళ్ళకు పూర్తి స్థాయిలో ఇళ్ళు ఇచ్చిన తర్వాత రిప్లేస్మెంట్ చేయాలి, లేకపోతే మొత్తం కూల్చేస్తాం. ప్రభుత్వం దగ్గర పోలీసు ఉండొచ్చు, ప్రభుత్వం దగ్గర దౌర్జన్యం ఉండొచ్చు, కానీ ప్రజలు తలుచుకుంటే నువ్వు చిన్నవాడు అనే విషయం మర్చిపోకు. నేను అంటున్నా ఆ గవర్నమెంట్లో ఇవాళ సీనియర్ మంత్రులు ఉన్నారు, మరి ఆ ప్రభుత్వంలో ఆ పార్టీలో కార్యకర్తలు నాయకున్నారు, వాళ్ళకు కూడా అర్థమవుతుంది. మరి ఇవంత జరుగుతుంటే ఒక ఓ రేవంత్ రెడ్డి గారే మొత్తం ఏది చేస్తున్నారని చెప్పి అనుకుంటే, ధర్మాన్ని మోసేది ఆయనే అని అనుకుంటే మరి మీకు కర్మ, దానికి ఎవరేం చేయలేం. కానీ నేను 4 డిమాండ్ చేస్తున్నా, పేదల ఇళ్లను కూల్చివేస్తే కబర్దని చెప్పి హెచ్చరిస్తున్నా. ఎవరి ఇల్లు కూల్చేయడానికి ప్రయత్నం చేసినా మొట్టమొదటిగా వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి, వాళ్ళకి టైం ఇవ్వాలి, చట్టబద్ధంగా చేసుకోవాలి తప్ప ఇంకా చేయదు. 100,000 కోట్ల అప్పిచ్చిన బ్యాంకు కూడా వాడు దివాలు తీసి వేయబెడతా అంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, ఒక 6 నెలల ప్రాసెస్, 7 ప్రాసెస్ ఉంటుంది. ఉరిశిక్ష పడ్డం కూడా చివరి కోరిక ఉంటుంది, అది జరగకుండా కలిగి చేస్తే మంచిది కాదు. తప్పకుండా భారతీయ జనతా పార్టీ కోర్టు మెట్టెక్కుతుంది, కోర్టులో న్యాయం కోరుతుంది, భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన ఉండి ఉద్యమాలు చేస్తుంది, ప్రజలు నాయకత్వం వహిస్తుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నా. తెలంగాణ ప్రజలకు ఇవాళ హైదరాబాద్ ఉంటే పేద ప్రజలారా, భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త మీకు అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇవాళ అకాల ఇవాళ వర్షాలు పడుతున్నాయి పెద్ద ఎత్తున, చాలా దుక్కుల చెర్లలో నీళ్ళు వచ్చి వాళ్ళు దాటికి తెలియమని చెప్తున్నారు. అనేక రకాల వ్యాధులకు కూడా రేపు వ్యాపించేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ఎక్కడికక్కడ ప్రజలకు అండగా ఉండి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి, ఎక్కడైనా ఆపద ఉంటే ఆదుకోవాలని చెప్పి కోరుతున్నా. ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా, ఇవాళ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ 10 డేస్ బ్యాక్ హెచ్చరించింది, పెద్ద ఎత్తున వర్షాలు పట్టినట్టున్నాయని చెప్పి. మొత్తం అంటు రోగాలు వ్యాపించే ఆస్కారం ఉంది కాబట్టి డాక్టర్లు కానీ మందులు కానీ దవాఖాను కొంచెం అలర్ట్గా ఉంచాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నా. ఇక్కడ గతంలో ఒక సమస్య ఉంది, మళ్ళీ ఇప్పుడు సమస్య ఉంది. శంకర్పల్లి మండలం కొండకల్ గ్రామ పంచాయతీ, అక్కడ ఒక తండా ఉంటుంది, అక్కడ ఒక తండా ఉంటుంది. ఆ తండా వాళ్ళకి ఇచ్చినటువంటి అసైన్మెంట్ భూములను ఆక్రమించడమే కాకుండా మొత్తం గోడ కడుతున్నారు. ఒక రియల్టర్ గోడ కడుతున్నారు, నాకు తెలిసి అపర్ణ హౌసెస్ అనుకుంటా, గోడ కడుతున్నట ఇట్లాంటి వీటి మీద చర్యలు తీసుకోరాదు. ఇవాళ కూడా మొత్తం బ్రోకర్ చూద్దాండ్రు, మొత్తం ఎక్కడెక్కడ భూములు వాళ్ళు ఇంతకుముందు అక్రమాలకు పాల్పడంగా మిగిలిన భూములు ఎక్కడెక్కడ జల్లబడతాండ్రు. అందరూ గదే పనిలో ఉన్న మొత్తం భూములు పడ్డరు. ఇట్లాంటి వాటిని అరికట్టే ప్రయత్నం చేయి. ఇలా దవాఖాన మీద దృష్టి లేదు వాళ్ళకు, స్కూళ్ళ మీద దృష్టి లేదు వాళ్ళకి, ఇచ్చిన హామీల మీద దృష్టి లేదు వాళ్ళకి, గ్యారంటీల మీద దృష్టి లేదు వాళ్ళకి, రైతు బంధు మీద దృష్టి లేదు వాళ్ళకి, రైతు రుణమాఫీ ఇలా మొత్తం 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తున్నారు, దాని మీద దృష్టి లేదు, పెన్షన్ టైంకి ఇస్తలేదు, పెన్షన్ పెంచలేరు, ఏమిటి దృష్టి లేదు. ఇవన్నీ అన్నిటికీ సర్వరోని వాడిని, ఇవన్నీ ఏమి ఇవ్వలేను నేను, నా వల్ల కాదుగా, ఈ పని చేస్తా ఏదో వార్తలు ఉంటా అని చెప్పి అనుకుంటాడు. కానీ ప్రజలు ఇప్పుడు నీ దగ్గర అధికారం ఉంది కాబట్టి ఇప్పుడే ఏమనకపోవచ్చు. ఇక కేసీఆర్ కూడా కట్టి అనుకున్నాను, నాకెవడు ఎదురు అనుకున్నాడు, మీకు తెలుసు ఏం జరిగిందో మీకు తెలుసు. ప్రజలు పైసలు పనిచేయలే, అధికారం పనిచేయలే, హామీలు పనిచేయలే, కుట్టి పడితే బంగాళాఖాతంలో వేళ్ళు. ధరణి గురించి చెప్పినావు, 9 నెలలు అవుతుంది ఇంతవరకు బంగాళాఖాతం ఎత్తా అని చెప్పినావు, బంగాళాఖాతం దొరకలేదా నీకు? పోవడానికి మార్గం లేదా? మరి నువ్వు ఆలోచించుకోవాలి. అందుకనే మీరు కేర్ఫుల్గా ఉండండి, నీ జాగిరి కాదు ఇది, ప్రజల జాగిరి అనే విషయం మర్చిపోవద్దు. మేము ఒక గుర్తుపెట్టుకో, మంత్రివర్గంలో ఉన్న వాళ్ళకు ఒక అభిప్రాయం వచ్చినప్పుడు మెజారిటీ అభిప్రాయం ఉంటుంది తప్ప ఇండివిజువల్ అభిప్రాయాలు ఉండవు, గుర్తుపెట్టుకో. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్, అర్థమైందా?